మీ అందరికి కూడా అన్నలారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల నుండి రాజేందర్ అన్నను ఒంటరిని చేసిండని అనుకుంటాడు, ఒంటరిని చేయాలనుకుంటాడు. మీరందరు కూడా పెద్ద మనసు పెట్టుకుని ఆలోచన చేయండి. దయచేసి ఇవాళ ఈటల రాజేందర్ అన్న వ్యక్తి ప్రజల మనిషి అనే తెలిసిపోయి కేసీఆర్ ఇక అనాలగాని ఇక కళ్ళు తాగిన కోతుల్లాగా ఆగమాగం చేస్తారు కల్వకుంట్లో హుజురాబాద్ లా. కాబట్టి అమ్ముడు పోయిన కూడా బాధపడతారట. ఒకనన్న పోతే మీ ఈటల రాజేందర్ సార్ను వదిలిపెట్టి ప్రజలెందరేమో సార్ వెంటున్నారు, మేము నలుగురు కలిసి ఇంట్లో పడితే ఏదో తప్పు చేసినట్టుగా, రేపు సార్ గెలితే మేము సార్ దగ్గరకు పోయి దండం పెడితే ఈ ప్రజలు మమ్మల్ని కొడతారని భయపడతారట పాపం వాళ్ళు. నేనేమంటుందంటే సరే మీరు భయపడండి, మీకు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అవన్నీ కూడా ప్రజలకు పంచిపెట్టండ్రి, మంచిగా వచ్చి అన్నతోని పాదయాత్రలో కలిసిపోండ్రి, ప్రజల ఆశీర్వాదం ఇవాళ అన్నకు నిండుగా దొరుకుతుంది. కాబట్టి నాయకులారా కార్యకర్తలారా, ఈటల రాజేందర్ అన్నను ఓడించడం అంటే కేసీఆర్ ను పుట్టించిన జేజమ్మచ్చిడ పాదయాత్ర చేసిన ఈటల రాజేందర్ ని ప్రజలు ఓడించరు. మూర్ఖుడు కేసీఆర్, కేసీఆర్ అనే వ్యక్తి మూర్ఖుడు. రాజేందర్ చేసిన తప్పేంది? కల్వకుంట్ల ఆస్తులు గుంజుకున్నాడా? తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండా? ఇవాళ ఏం తప్పు చేసిండని? తప్పు చేస్తే ప్రజలే ఓడిస్తారు కదా కేసీఆర్. ఇవాళ ఉద్యమకారుని పక్కకు పెట్టి లంగళ్లు దొంగళ్లు తంబాకు పుట్టేటోళ్ళని ఇవాళ పక్కన పెట్టుకున్నావు. ప్రజా దీవెన యాత్రలో ప్రజలందరూ కూడా ఇవాళ నడిచి వస్తారు. కాబట్టి దళితులారా, మనం మరొకసారి మోసపోవద్దు, గోసపడద్దు. కేసీఆర్ మాటలన్నీ కూడా ఉట్టి కందని ఉత్తుత్త ముచ్చట్లు పెడతాడు పోషెట్టి కాక. కాబట్టి దయచేసి దళితులారా, మీరందరు బాతాల పోషెట్టి. కాబట్టి ఆ బాతాల పోషెట్టి మాటలిని, ఆ బాతాల పోషెట్టి మాటలిని మన నాయకుడైన మన అన్న పిలిస్తే పలికే అన్నకు మనం దూరం కావద్దు. దళితులారా దయచేసి ఆలోచన చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ఒక నిర్మాతకే ఇవాళ దండం పెట్టలేని ముఖ్యమంత్రికి ఇవాళ మనం ఓట్లేద్దామా? ఇవాళ బడుగు బలహీన వర్గాల బిడ్డ మనందరిలో మమేకమై తిరుగుతున్న నాయకుడికి ఓట్లేద్దామా? ఇవాళ కేసీఆర్ మాలాంటి ఎమ్మెల్యేల మేం పోతనే చెప్పుకోవద్దు, చెప్పుకుంటే బాగుండదని ఆ రోజు మేము చెప్పుకోలే. మేము మా బాధలు పట్టించుకోండి సార్, మా వాళ్ళకు 3 ఎకరాల భూమి అండి సార్ అని మాలాంటి అంటే నేనే ఎన్నో సార్లు లొల్లిపెట్టుకున్నా. రాజేందర్ అన్నయ్య ఆపేది, ఆగమ్మా వాళ్ళ కంటపడద్దు నువ్వు శోభ, నువ్వు ఆగమ్మా అని నన్ను ఆపేటోడు మా అన్న. నన్ను పంపించరు, నా తర్వాత మా అన్నను పంపించరు, రాజేందర్ నా తర్వాత రవీందర్ రెడ్డి అన్నను పంపించరు. మేము అందరం కూడా మీ పక్షాన్ని అడిగిన వాళ్ళం. ఏవి డబల్ బెడ్రూమ్లు, ఏవి ఇంటికి 2 ఉద్యోగాలు, ఏవి పెన్షన్లు, ఏది 3 ఎకరాల భూమి అని క్వశ్చన్ చేసిన బిడ్డల్లో ఇవాళ కేసీఆర్ పంపించి పాపం బాధలో పడ్డాడు. షేర్ షేర్ దాగిన ఆయనకు ఇవాళ కిక్కెక్కని పరిస్థితి హుజురాబాద్ ప్రజలు చూపిస్తాను. కాబట్టి దయచేసి ప్రజల్లారా, ఆద మరసి నిద్రపోతే నేను ఒకటే అంటున్నా, ఇది వెనకటి ప్రజలు మాట్లాడుకునే మాట. ఆద మరసి నిద్రపోతే పండుకున్నోని ఘోషి మెలుకున్నోడు బీక్కపోతాడట, అవునా కాదా? పడుకున్నోని ఘోషి మేలుకున్నాడు వీకపోతున్నాట. మరి మనం అలసిపోయి నిద్రపోయి ఉంటే మన ఘోషి పీక్కోవడానికి మన కల్వకుంట్లు అత్తరు. మరి జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు వేయడం కాదు, వేయించాలి. ఓట్లు వేయడం కాదు, దయచేసి అక్కల్లారా అన్నల్లారా, మీ ఓట్లు మీరేస్తూ కొన్ని ఊర్లని కొన్ని వాడలను దత్తత తీసుకొని అన్నగారిని గెలిపించుకోవాలి. హుజురాబాద్ ఎన్నికలు ఆషామాష కాదు, కల్వకుంట్ల అహంకారానికి ఇవాళ ఈటల రాజేందర్ అన్నకు, కల్వకుంట్ల అహంకారానికి హుజురాబాద్ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి తప్పకుండా హుజురాబాద్ ప్రజలే గెలవాలి, రాజేందర్ అన్ననే మనం గెలిపించుకోవాలి. జాతీయ పార్టీ ఇది గొప్ప పార్టీగా ఇవాళ రాజేందర్ అన్న చాలా మీటింగ్లలో చెప్తాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇవాళ మనమందరం కూడా బలపరిచిన వాళ్ళమైతాం. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క ఓటు కూడా కారుకు పడకుండా ఇలా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేయాలి. ఇక ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు, ఒకలేమో మా నారదాస్ వస్తాడా ఇడికి? నారదాస్ వస్తాడా? ఆ నారదాస్ తర్వాత ఇంకేవాళ్ళు నరసంపేట నుంచి వస్తాడు పెద్దన్న, పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న.
నీ నియోజకవర్గంలో నువ్వు దున్నుకోరాదే, ఇక్కడ లీడర్ లేనట్టుగా గీడికత్తానవు సుదర్శన్ అన్న. గాడ రేషన్ కార్డులు ఇచ్చుకోవాడ, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకోవాడ, 3 ఎకరాల భూమి ఇచ్చుకో, ఆడ దళితులకి 10 లక్షల భూమి ఇచ్చుకో, 10 లక్షల రూపాయలు ఇచ్చుకో. గీడికి ఎందుకు అత్తానవే? గాడ దున్ననోడట, గీడొచ్చి దున్తాడట హుజురాబాద్ లా. వీళ్ళంతా చేతులు ముడుచుకొని కూసున్నారు శాతగానోళ్ళని. గైనచ్చి గీడ దున్నుతా కూసుడు ఊకుంటామా మనము? ఊకుంటామా? ఓట్లేస్తామా మరి మళ్ళీ వాళ్ళకు? ఓట్లేస్తామా? ఎవరికి ఎట్లేస్తాం? ఎవరికి ఎత్తాం ఓట్లు? ఏం గుర్తు మనవి? ఇక మన మా నారదాస్ అన్న అయితే ఏజ్ లో చాలా పెద్దోడు. మా రాజేంద్రన్న మేము గౌరవించేది, ఆయనకు ఆరోగ్యం సహకరించేది. కేసీఆర్ నేను బోను సార్ అన్నా గాని ఏ నువ్వు బోవాలయ్య అని పంపించిందట. నారదాస్ అన్నతో ఫోన్ లో మాట్లాడినా, ఏం సంగతి, మనం అంత ఒక కుటుంబ సభ్యులం పోతున్నావంటే పోయినా గాని రాజేంద్రన్న మీదనే మనసులో శోభక్క ఏం చేయాలి? కేసీఆర్ ఒమ్మన్నాడు పోవాలి. పోకుంటే సంతోష్ కుమార్ దూత. ఇక నేను అంటేనేమో సంతోష్ కుమార్ జబ్బల నలిసిపోతే బాధపడతాడు గాని, సంతోష్ కుమార్ సార్ ఏడున్నారు, నారదాస్ గారు పోయినరా లేదా, ప్రెస్ మీట్ పెట్టినరా లేదా అని అంటాడట. ఇక నాకు రాజేంద్రన్న మీద ప్రేమ ఉన్నది గాని శోభక్క ఏం చేయాలి? సంతోష్ కుమార్ ఫోన్ చేస్తాడు, కేటీఆర్ ఫోన్ చేస్తాడు, కేసీఆర్ ఫోన్ చేస్తాడు. నా మనసుల మీద మనసులో కూడా రాజేంద్రనే ఉన్నది. ఎడ్ చేసి రాజేంద్రనే గెలుతాడు గాని అట్లా పోయేస్తానా? అంటే నీళ్ల మీద దెబ్బ కొట్టడానికి మాత్రమే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అత్తాను రక్క. అసలు సిసలైన మీ నాయకుడు, మీ బిడ్డ ఈటల రాజేంద్రన్న ఈ దొంగల నుంచి, లంగల నుంచి, ఈ మూర్ఖుల నుంచి మీరు కాపాడుకోండి అక్క. ఒక్క బిడ్డను, ఒక్క బిడ్డ మీద, ఒక నాయకుని మీద ఇంతమంది దండయాత్ర చేస్తాను, అవునా కాదా? ఇవాళ మంద మీద పడ్డట్టుగా పడ్డరు వీళ్ళంతా కలిసి. కాబట్టి మీరే కాపాడుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోండి, కడుపులో దాసుకోండి. ఈటల రాజేందర్ 6 సార్లు గెలిచింది ఒక్కెత్తు. ఇప్పుడు ఈ ఎన్నికలు అనేటి ఒక్కెత్తు. ఈ ఎన్నికలతోని కేసీఆర్ కు రాజకీయంగా గోరి కడతాం, దిగేస్తాడు. ఇక ఎట్లెట్లా డబుల్ బెడ్రూమ్ రావో, ఎట్లెట్లా 3 ఎకరాల భూమి రాదో, దళితులకి 10 లక్షలు ఎట్లా రావో, ఇవాళ ఇంటికి 2 ఉద్యోగాలు ఎందుకు రావో, అప్పుడు రాజేందర్ అన్న అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తా అంటే కేసీఆర్ కు 1-2 పడాలి, అవునా కాదా? ఇక 1-2 పడే విధంగా ఇలా ఉన్నాం కాబట్టి మేమేం గట్టిగా మాట్లాడలేదు, మాట్లాడే బయటికి రాలేదు. కాబట్టి మన బిడ్డను మనం కాపాడుకుందాం. మీరందరు కలిసి రాజేందర్ అన్నను గెలిపిస్తారని, ఓట్లేయిస్తారని జిద్దు తీసుకోవాలి మనం. జిద్దుగా తీసుకొని వాళ్ళు ఇచ్చినాయి అక్క, ఓటుకు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా సరిపోవని ఎక్కువ తీసుకోండి. ఆల్రెడీ పెట్రోల్ బంకులకు పైసలు వచ్చినాయి, వైన్ షాపులకు పైసలు వచ్చినాయి, జైలు అయిన వాళ్ళ జేబులల్లో 2,000 నోట్ల కట్టలున్నాయి, వాళ్ళ ఇళ్లల్లో పైసలున్నాయి. అవన్నీ ఒడగొట్టండ్రి, తప్పకుండా అవి మన పైసలు, మనం పన్నుల రూపకంగా కట్టిన పైసలు మన దగ్గరకు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి కేసీఆర్ కు కేటీఆర్ కు పర్సెంటేజీలు ఇచ్చిండ్రు. ఆ పైసలు ఇలా హుజురాబాద్ కు ఎన్నికలకు వస్తానే. మొన్న హైదరాబాద్ లో భూములు అమ్మిన పైసలు కూడా రాజేంద్రన్న మీద ఖర్చు పెడతాను. ఇవన్నీ తినండి, తాగారు, ఏమి తవి తీసుకోరు, సరిపోవనండి. ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓటేసి రాజేంద్రన్నను గెలిపిస్తారని మీ అందరి కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.